కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేనా, పదేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు సాకారం అయ్యేనా, ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. స్థలం కలిగి ఉన్న అభ్యర్థులకు 6 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇస్తామన్న హామీపై గంపెడాసతో ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం మరోసారి వేలాది సంఖ్యలో అధికారులకు దరఖాస్తులు వెళ్లువెత్తనున్నాయి. నగరాలు పట్టణాల్లో అద్దెలు పెరిగిపోతున్నాయి. అరాకొరా జీతం మొత్తం అద్దెకే సరిపోతోంది. ఇక కుటుంబ పోషణ ఖర్చులకు వేలాది కుటుంబాలు అప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదోడి సొంతింటి కల నెరవేరే పరిస్థితి లేదు. తెలంగాణ తొలి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీనిచ్చింది. కొన్ని మాత్రమే మంజూరు కాగా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6494 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. 2015-16 ఈ రెండేళ్లలో 6191 ఇళ్లకు టెండర్లు నిర్వహించారు. ఇందులో 4632 ఇళ్లకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. ఇందులో 244 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇవి కూడా సీఎం దత్తత గ్రామమైన చిన్న ముల్కనూరు గ్రామంలోనివే. తెలంగాణలో ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడికి రావడం మనకెంతో శుభదాయకం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, జాగా లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం, లేని వాళ్ళు మరీ పూర్తిగా ఒకవేళ గరీబులు ఉండేదంటే వాళ్ళకు కూడా జాగా ఇచ్చుకుంటూ ఇల్లు ఇవ్వడం అనేది చాలా శుభదాయకం. జాగా ఉన్న వాళ్లకు 6 లక్షలు ఇవ్వడం బాగా సంతోషకరం. జాగా లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టి ఇవ్వడం అనేది, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది చాలా శుభదాయకం. దీన్ని బాగా పరిశీలనలో పెట్టి దీని మీద దృష్టి పెట్టి సీఎం గారు తప్పకుండా ఇవ్వాలని ఒక ప్రజల సుముఖం. అదేవిధంగా ఒకవేళ మాట తప్పని మహారాజుగా అందరికి ఇస్తాడని చెప్పి ఆశిస్తూ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఆ ఉన్నటువంటి మేనిఫెస్టోలో కూడా దాన్ని చూసుకుంటూ చేయాలని చెప్పి కోరడం. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా, జిల్లా కేంద్రంలో G+5 ప్రాతిపదికన 660 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 26.47 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు ఒక ఎత్తైతే అవి కట్టించడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. ప్రభుత్వం ఇచ్చే 530,000 ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. కొంత నష్టాలు ఎదురైనా ఇళ్లు నిర్మించాలనే తలంపుతో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చొరవ చూపారు. దీంతో అక్కడ సుమారు 3000 ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. కరీంనగర్లోనూ G+5 నిర్మాణాలు కొనసాగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. అర్హులైన నిరుపేదలు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులిస్తూ కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే తొలుత సంచార జాతుల వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇస్తామని కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో హామీ ఇచ్చారు. దీనిపై సెర్ఫ్ సిబ్బంది సర్వే నిర్వహించింది. ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. తాత్కాలిక గుడిసెలు, చెట్ల కింద కవర్లు వేసుకుని జీవిస్తున్న సంచార జాతులకు తొలి విడత ఇళ్లు కేటాయిస్తామన్న హామీ ఇప్పుడు నెరవేరనుందా అనేది తేలనుంది. అయ్యా, 30 ఏళ్ళ కరీంనగరం వచ్చి పిల్లలు పట్టుకొని వచ్చినా పచ్చోళ్ళు కోలుకుంటా, ఇక్కడ గుడిసెల్ల పోయిడాడ కిరాయిలకు తీసుకుంటా గోలుగోలు వంట గోలుతున్నా. 10 మాటలు పెట్టిన దరఖాస్తులు, 10 మాటలు పెట్టినా కానీ నా కేడ దొప్పెలుపు జాగ చూపించలేదు. అయ్యా, కిరమొగడు చచ్చిపోయిండు. అయ్యా, వచ్చిన కాడికి వెళ్ళి నాకు 1000 రూపాయలు పింఛనత్తుంది. నాకు 1000 రూపాయలు గోళీల కన్నా జాలతలేవు. ఏం ఆధారం చూపిస్తారో? నాకు సత్యన కానీ నన్ను బజార్ మీద వేసుడే, కానీ ఏమి లేదు. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యండి, నాకేమన్నా సాయం చెయ్యండి. నాకు సత్యదాకా నా కొడుకు ఏం నవ్వుకర్లే, హానికి చక్కగా చెవులు నత్తలేవు, ఆడేం మంచిగా లేడు, పిడికడంతున్నాడు వాడు. ఇంతమంది వచ్చిన రేవలు చెయ్యలేదు. తమరు వచ్చిన కాడికి వెళ్ళినా నాకు 1000 రూపాయలు దొరికినాయి, కానీ ఇంతవరకు ఎవ్వలేం చెయ్యలేదు. నాకేమి ఇస్తారో, నన్ను ఏం సాయం చేస్తారో, నేను అక్కడికి వచ్చి అడిగేందుకు ఇవాళ రాణించలేరు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారుల ఆశలు నెరవేరుస్తుందా లేక అడియాశలు చేస్తుందా అనేది రానున్న కాలంలో తేలనుంది. మెకానిక్ వర్క్ చేస్తుంటా నేను. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు కదా, అది కాకుండా కానీ కనీసం జాగున్న వాళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ కాకుండా కానీ ఇల్లు కట్టుకునే అంత అర్హతతోటి అమౌంట్ సెట్ చేసినా కానీ మాకు సంతోషం కలుగుతుంది. నేను మెకానిక్ చేసుకుని ఓన్ వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి, అది చేసుకుంటున్నాను కాబట్టి ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. కాకపోతే జాగున్నది, దాని మీద కట్టుకునే అంత అమౌంట్ ఇచ్చినా కానీ సంతోషం అని 6 లక్షల రూపాయలు మ్యానుఫ్యాక్చర్లో పెట్టిండు కదా, కనీసం దాన్ని మాకు
అమలయ్యే అవకాశాలను కల్పిస్తే కొంచెం సంతోషం అని కాకుండా మాట్లాడి అందరికీ కూడా ఫెసిలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూము పథకానికి ఇల్లు ఉన్న అంటే స్థలం ఉన్న ప్రతి వారికి 5 నుండి 6 లక్షల రూపాయల నిధులు ఇస్తామని, ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూము వచ్చేలాగా చూద్దామని మేనిఫెస్టోలో పెట్టారు. అది ప్రతి ఒక్క అంటే నిరుపేదలకు చాలా ఉపయోగకరమైన పథకము. దీన్ని అమలు చేసి అందరికీ లబ్ధి చేకూర్చుతారని ఆశిస్తూ దీన్ని సీఎం గారు ముందు ప్రతి నియోజకవర్గంలో నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా మొట్టమొదటి ప్రాధాన్యత దీనికే ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం.